हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। ఈ రోజు మనం మన ఛానల్లో సబ్జా గింజలతో రెండు రకాల ఫ్రూట్ పుడ్డింగ్స్ ఎలా చేయాలో చూద్దాం। దీని ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మరియు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది। ఇంకా మిస్ అవ్వకుండా చూడండి। మనందరికీ తెలుసు కదా ఈ సబ్జా గింజలు బాడీకి చల్లదనాన్ని అంటే కూలింగ్ ఎఫెక్ట్ ని ఇస్తాయని। ఇంకా వీటిలో ఉండే విటమిన్స్ అండ్ మినరల్స్ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎన్నో విధాలుగా సహకరిస్తాయి। ఈ సబ్జా గింజల్లో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల ఇది మన డైజెషన్ కి హెల్ప్ చేస్తుంది। దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ ఉండడం వల్న ఇది మన శరీర కాంతిని పెంచి వయసు తక్కువగా కనపడేటట్లు చేస్తుంది। జుట్టు పెరగడానికి సహకరిస్తుంది మరియు హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది। ఫ్రెండ్స్, మా వీడియోస్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి। ఇంకా మొదటిసారి ఈ ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు। ఈ ఫ్రూట్ పుడ్డింగ్స్ తయారీకి ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్స్ సబ్జా గింజలను యాడ్ చేసుకోవాలి। దీనిలో 1/2 కప్పు అంటే 250 ml కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసి మినిమం 1 అవర్ నాననివ్వాలి। నానిన తర్వాత ఇవి లిక్విడ్ అంతా పీల్చుకొని ఈ విధంగా పెద్దవిగా అవుతాయి। ఇలా నేను రెండు రకాల పుడ్డింగ్స్ కి రెండు బౌల్స్ ని ప్రిపేర్ చేసుకున్నానండి। ఇప్పుడు ముందుగా మ్యాంగో పుడ్డింగ్ తయారీకి ఒక మామిడి పండుని తీసుకొని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి। వీటిలో 1/2 వంతు ముక్కలను గార్నిషింగ్ కి పక్కన పెట్టుకొని మిగిలిన 1/3 వంతు ముక్కలను ఈ విధంగా మెత్తటి ప్యూరీలా బ్లెండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో ముందుగా నానబెట్టిన సబ్జా గింజలను యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత దీనిలో మనం చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు దీనిలో అవసరాన్ని బట్టి 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు। నేను తీసుకున్న మ్యాంగో చాలా స్వీట్ గా ఉండండి, సో నేను యాడ్ చేసుకోలేదు। ఇప్పుడు మనం యాడ్ చేసిన మ్యాంగో ప్యూరీ మిల్క్ లో సోక్ చేసిన సబ్జా గింజలతో చక్కగా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి ఇలా కలుపుకోవాలి। అంతా మిక్స్ అయ్యింది కదా, ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న మ్యాంగో ముక్కలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే। అంతే అండి, సబ్జా గింజలతో మన మ్యాంగో పుడ్డింగ్ రెడీ అయ్యింది। ఇప్పుడు సబ్జా గింజల స్ట్రాబెర్రీ పుడ్డింగ్ తయారీ చూద్దాం। దీని కోసం నేను చక్కగా క్లీన్ చేసుకొని 6 స్ట్రాబెర్రీస్ తీసుకున్నానండి। వీటిని ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకుందాం। ఇప్పుడు దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి। ఇది బ్లెండ్ చేసుకున్న తర్వాత వాటరీగా ఉంటుంది కదండి। ఇప్పుడు దీన్ని చిక్కటి ప్యూరీలా ప్రిపేర్ చేసుకుందాం। దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని దానిలో ఈ స్ట్రాబెర్రీ పల్ప్ని యాడ్ చేసుకోవాలి। స్టవ్ని మీడియంలో పెట్టుకొని దీనిలో వాటర్ రెడ్యూస్ అయ్యి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి। దీనికి 3-5 మినిట్స్ పడుతుందండి। చూడండి, కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఫామ్ అయ్యింది కదా। ఇది మరీ థిక్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా మనకి మ్యాంగో పల్ప్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలాగే వస్తే సరిపోతుంది। ఇలా ఫామ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో ముందుగా సోక్ చేసి పెట్టుకున్న సబ్జా గింజలను యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు దానిలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్ట్రాబెర్రీ ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ స్ట్రాబెర్రీ ప్యూరీ మిల్క్లో సోక్ అయిన సబ్జా గింజలతో చక్కగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి। ఇప్పుడు దానిలో మన టేస్ట్ని బట్టి కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు। నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ యూజ్ చేశానండి, వైట్ షుగర్ అయినా పర్లేదు। ఇప్పుడు ఈ షుగర్ మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి। అంతా మిక్స్ అయిన తర్వాత దీనిలో కొన్ని స్ట్రాబెర్రీ ముక్కలను యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి। అంతే అండి, సబ్జా గింజలతో మన స్ట్రాబెర్రీ పుడ్డింగ్ రెడీ అయింది। సబ్జా గింజలతో ఈ మ్యాంగో మరియు స్ట్రాబెర్రీ పుడ్డింగ్ రెండూ కూడా సూపర్ టేస్టీగా ఉంటాయండి। మరి వీటిని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।